పిల్లలకు రంగులు నేర్చుకోవడానికి సహాయపడే విధానాలలో ఒక పద్ధతి విభజన దీనికోసం నీకు ఏమి కావాలనంటే వివిధ రకాలైన రంగులలో అనేకమైన చిన్న వస్తువులు కానీ వాటిలో అన్ని రంగులు కొన్ని ఉండేటట్లు చూసుకోవాలి మీరు పిల్లలను ఈ విధంగా అడగొచ్చు మీరు వీటిని రంగుల ప్రకారం విభజించే ప్రయత్నం చేయండి మనం ఈ ఆకుపచ్చ రంగులన్నిటినీ ఒక పోగు ఎరుపు రంగువి ఇంకొక పోగు మరియు మిగిలిన నీలం రంగులన్నీ ఒక పోగు చేద్దాము మీరు మొదట ఒక రంగుని ఎలా చేయాలో చూపించండి తరువాత వాళ్ళు మిగిలిన రంగులు ఎలా పోగు వేయాలో ప్రయత్నిస్తారు మీరు దీనికోసం ఏమైనా చిన్న వస్తువులు ఉపయోగించవచ్చు ఉదాహరణకి గోళీలు పువ్వులు లేక రంగు పెన్సిళ్ళు ఈ విధంగా రంగులన్నీ విభజించడం వారి తార్కిక ఆలోచనని పెంచుతుంది